ఫ్రెండ్స్, వన్ ప్లస్ ఫస్ట్ టైం ఒక ప్యాడ్ అయితే తీసుకొని రాబోతుంది, వన్ ప్లస్ ప్యాడ్. ఈ వీడియోలో మనం దాని అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ చూద్దాం. ప్యాడ్ ఎక్కడ ఉంది అనుకుంటున్నారా? ఇస్రేలా. చాలా బరువు ఉంది రాఖీ, పట్టుకో సార్. అన్బాక్స్ చేస్తావా? స్పెషల్గా రాఖీతో అన్బాక్స్ చేద్దాం. తీ అన్బాక్స్. లోపల ఏముంది? చాలా బరువు ఉంది బాక్స్. అయితే బాక్స్ లోపల ప్యాడ్తో పాటు చాలా కంటెంట్ ఉన్నట్లున్నాయి. ఫస్ట్ వన్ ప్లస్ ప్యాడ్ ఉంది, తర్వాత ఒక్కొక్కటి అన్బాక్స్ చేసి చూపిస్తా. పట్టుకోరా. నెక్స్ట్, ఇది వచ్చేసరికి వన్ ప్లస్ మ్యాజిక్ కీబోర్డ్, నువ్వు పట్టుకోరా. అండ్ ఇది వచ్చేసరికి వన్ ప్లస్ స్టైలో, స్టైలస్ని వీళ్ళు స్టైలో అని చెప్పి పేరు పెట్టారు. ఈ మూడు మన ఈ బాక్స్ వచ్చేసరికి రాక్. ఇది ఇప్పుడు చూడండి, నేను ఎలా ఆడిద్దో ఇది. కొద్దిసేపు అయిన తర్వాత ఇస్తా, తర్వాత ఆడుకుంది, ఎందుకంటే వీడియోకి డిస్టర్బ్ అవుతుంది. ఓకే, లెట్స్ గో. తీ ఫస్ట్ మనం వన్ ప్లస్ ప్యాడ్ అన్బాక్స్ చేసేద్దాం. ఇది వన్ ప్లస్ ప్యాడ్. బ్యాక్ సైడ్ చూస్తే ఇది 12 GB ర్యామ్, 256 GB మోడల్, 8 GB ర్యామ్ మోడల్ కూడా ఉంటుంది. మీకు మొత్తం మోడల్ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి, చూడొచ్చు. ప్రైజెస్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. 37999 స్టార్ట్ అవుతుంది ప్రైజ్ అయితే. అండ్ బ్యాంక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి, అవన్నీ నేను లాస్ట్లో మాట్లాడతాను. ఫస్ట్ అయితే మనం దీన్ని అన్బాక్స్ చేసేద్దాం, చూద్దాం లోపల ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయో. దీనిలో బాక్స్ ఓపెన్ చేయగానే వన్ ప్లస్ ప్యాడే ఉంది, తర్వాత కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి. దీనిలో మనకి సిమ్ ఎజెక్టర్ పిన్ కూడా ఉంటుందా? ఇది మాత్రం కంపల్సరీ ఇస్తున్నారు. రెడ్ కేబుల్ క్లబ్ మెంబర్షిప్ కార్డ్, ఫిక్స్ స్టార్ట్ గైడ్, వారంటీ ఇన్ఫర్మేషన్, ఇవి మనకి డాక్యుమెంట్స్ విషయానికి వస్తే. అండ్ బాక్స్లో ఛార్జర్ వచ్చేసరికి 100 వాట్ ప్రొవైడ్ చేస్తున్నారు, 100 వాట్ సూపర్ బుక్ ఛార్జర్. కాకపోతే సపోర్ట్ చేసేసరికి దీన్ని మీరు ఒకవేళ ట్యాబ్ని ఛార్జ్ పెట్టాలంటే 67 వాట్ వరకే తీసుకుంటుంది, 100 వాట్ అయితే తీసుకోదు. అండ్ ఇది వచ్చేసరికి టైప్ ఏ టు టైప్ సి కేబుల్. అంతే బాక్స్లో కంటెంట్స్ అయితే. ఇంకా మనం ప్యాడ్ చూద్దాం ఎలా ఉందో. ఫస్ట్ ఇంప్రెషన్ చాలా స్లిమ్ అయితే అనిపిస్తుంది. ఫస్ట్ డిజైన్ కూడా కొద్దిగా డిఫరెంట్ అయితే అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ కీబోర్డ్ ఓపెన్ చేద్దాం. సో ఇది కీబోర్డ్, వన్ ప్లస్ మ్యాజిక్ కీబోర్డ్. అండ్ ఇది కూడా ఫస్ట్ ఇంప్రెషన్ బాగుంది. వన్ ప్లస్ మ్యాగ్నెటిక్ కీబోర్డ్, మ్యాజిక్ కీబోర్డ్ కాదు. యాపిల్ వచ్చేసరికి అట్లా అయిపోయింది, యాపిల్ నోట్ నుంచి వచ్చేసింది మ్యాజిక్ అని. వన్ ప్లస్ మ్యాగ్నెటిక్ కీబోర్డ్ ఇది, ఇక్కడ మనం కనెక్ట్ చేయాలి. సో ఇట్లా పెట్టుకొని మీరు ఒకవేళ మూవీ చూడాలన్నా చూడొచ్చు, బాగుంది. వాడిన తర్వాత చెప్తాను. అండ్ స్టైలస్ కూడా ఉంది, దీనికి స్టైలో అని చెప్పేసి పేరు పెట్టారు. మీరు సపరేట్ కొనుక్కోవాల్సి ఉంటుంది. కీబోర్డ్ వచ్చేసరికి మీకు 8000 రూపాయలు కాస్ట్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి 5000 రూపాయలు కాస్ట్ ఉంటుంది, వన్ ప్లస్ స్టైలస్ అని చెప్పొచ్చు. ఇది ఎలా పనిచేసేది ఇవన్నీ నేను వాడిన తర్వాత చెప్పగలను. ఇది జస్ట్ మీకు అన్బాక్సింగ్ చూపిస్తున్నా, తర్వాత ఒక రోజు వాడతాను. ఈ వీడియోలోనే మీకు సెకండ్ పార్ట్ నా ఫస్ట్ ఇంప్రెషన్ వాడిన తర్వాత మీతో షేర్ చేసుకుంటాను. సో ఇది పెన్ అయితే, పెన్ను కూడా ఫస్ట్ ఇంప్రెషన్ గుడ్, చూడడానికైతే బాగుంది. ఒక వన్ డే యూస్ చేసిన తర్వాత మళ్ళీ మీతో ఇనీషియల్ ఇంప్రెషన్, ఫస్ట్ ఇంప్రెషన్ ఎలా ఉంది ప్యాడ్ అండ్ కీబోర్డ్ ఇవన్నీ మనం ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, ఈ ప్యాడ్ కొన్ని గంటలు అయితే నేను యూస్ చేశాను, ఇప్పుడు నా ఫస్ట్ ఇంప్రెషన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. దానికంటే ముందు దీని స్పెసిఫికేషన్ మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది ఒకసారి, ఎందుకంటే ఫస్ట్ మనం స్పెసిఫికేషన్ తెలుసుకుంటే మంచిదే ప్రొడక్ట్ అయినా కానీ. దీనిలో డిస్ప్లే చూడొచ్చు మీరు, 11.61 ఇంచ్ 2.8K ఎల్సీడీ డిస్ప్లే ఇది. అండ్ మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. 13 MP బ్యాక్ కెమెరా, 8 MP ఫ్రంట్ కెమెరా, 9500 mAh బ్యాటరీ, 67 వాట్ సూపర్ వచ్చి ఛార్జింగ్ సపోర్ట్ వస్తుంది. ఇది దీని స్పెసిఫికేషన్స్. అండ్ ఇంకా దీని ఫస్ట్ ఇంప్రెషన్ అయితే మాత్రం చేతిలో పట్టుకున్నప్పుడు అయితే చాలా మంచి ఫీలింగ్ అయితే ఉంది. ఇది ప్రీమియం ఫీలింగ్ ఉంది, ఎందుకంటే మీకు మెటల్తో తయారు చేశారు మొత్తం ఇది. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి గ్లాస్ ప్రొటెక్షన్ ఎగ్జాక్ట్గా ఏదో వీళ్ళే మెన్షన్ చేయట్లేదు, కానీ ఇది స్క్రాచ్ అయితే ఏం పడట్లేదు గ్లాస్ మనం యూజ్ చేస్తున్నప్పుడు. అండ్ దీనిలో ఫిజికల్ ఓవర్ చూసుకుంటే మాత్రం ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే మిస్ అయింది. ఇది ఎల్సీడీ డిస్ప్లే కాబట్టి ఫింగర్ ప్రింట్ సెన్సార్ వీళ్ళు ఇన్ డిస్ప్లే ఇవ్వడానికి లేదు, వీళ్ళు సైడ్కి ఎక్కడైనా ఇవ్వాలి. కాకపోతే సైడ్ ఎక్కడ మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే కనిపించట్లేదు, అదొక్కటి మిస్ అవుతుంది. మిగతావన్నీ ఉంటాయి, మీకు పవర్ బటన్, స్పీకర్స్ మీకు క్వాడ్ స్పీకర్స్ బాటంలో 2 ఉంటాయి, టాప్లో 2 ఉంటాయి, మొత్తం 4 ఉంటాయి. అండ్ బాటంలో మీకు టైప్ సి పోర్ట్ కూడా ఉంది, ఒక మైక్ కనిపిస్తుంది. అండ్ టాప్లో కూడా మైక్, కొన్ని మైక్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ మ్యాగ్నెట్ కూడా ఉంది ఇక్కడ మనకి కీబోర్డ్ అటాచ్ చేయడానికి. అండ్ టాప్లో ఇంకొక మ్యాగ్నెట్ కనిపిస్తుంది. ఇది వచ్చేసరికి మీరు దీని ఛార్జింగ్ బటన్ దీన్ని అటాచ్ చేసి, ఇది బ్లూటూత్ సపోర్ట్తో వస్తుంది స్టైలస్, దీన్ని మీరు ఇట్లా అటాచ్ చేయొచ్చు. ఇది డైరెక్ట్ ఛార్జింగ్ అయిపోయింది, లైక్ యాపిల్ లాగే, యాపిల్ పెన్సిల్ లాగే ఉంది చూడడానికి కూడా ఇది. అండ్ ఇంకొకటి ఫిజికల్ ఓవర్వ్యూ నేను నోటీస్ చేసింది, దీనిలో సిమ్ కార్డ్ పెట్టుకోవడానికి ఎటువంటి స్లాట్ అయితే ఇవ్వలేదు. సో డైరెక్ట్ మీరు ఏమైనా ఫిజికల్ సిమ్ పెట్టుకోవాలనుకుంటే దీనిలో లేదు, ఈ సిమ్ సపోర్ట్ కూడా ఏం లేదు. డైరెక్ట్ మీరు ఏదైనా హాట్స్పాట్ కనెక్ట్ చేసి మీరు వైఫై ద్వారా యూజ్ చేసుకోవచ్చు అంతే. డ్యూయల్ బ్యాండ్ వైఫైకి అయితే మీకు సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇంకా దీని డిస్ప్లే నేను ఫస్ట్ పేపర్ మీద చూసి మాత్రం డిస్ప్లే ఇంకా మన క్యామ్లెట్ ఇస్తే బాగుండేది అన్న ఫీలింగ్లో ఉన్నా కానీ, డిస్ప్లే ఇది ఫస్ట్ ఓపెన్ చేసి యూజ్ చేస్తున్నప్పుడు అయితే మాత్రం చాలా బాగుంది, చాలా మంచి క్వాలిటీ డిస్ప్లే ఇది. దీని బ్రైట్నెస్ కూడా 500 nits బ్రైట్నెస్తో వస్తుంది, డిస్ప్లే బ్రైట్ ఉంది, సన్లైట్ కూడా బాగా కనిపిస్తుంది. అండ్ డాల్బీ విజన్ సపోర్ట్తో వస్తుంది, ఒకవేళ మీరు నెట్ఫ్లిక్స్లో కానీ ఏమైనా డాల్బీ విజన్ కంటెంట్ ఉంటే దాన్ని కూడా మీరు చూడొచ్చు. L1 సపోర్ట్తో కూడా వస్తుంది, అమెజాన్ ప్రైమ్ నెట్ఫ్లిక్స్ HD క్వాలిటీలో చూడొచ్చు. కాకపోతే నెట్ఫ్లిక్స్ HDR అయితే ప్రజెంట్ అయితే ప్లే అవ్వట్లేదు. డిస్ప్లే అయితే మాత్రం చాలా బాగుంది, ఫస్ట్ ఇంప్రెషన్ మీరు చూడగానే డిస్ప్లే మీకు క్వాలిటీ చాలా బాగా నచ్చుతుంది. దీనిలో రీఫ్రెషర్ కూడా 144 Hz రీఫ్రెష్ అయితే చాలా స్మూత్ ఉంది యూస్ చేస్తున్నప్పుడు అయితే. అండ్ దీని ఆస్పెక్ట్ రేషియో డిఫరెంట్ ఉండదు, 7:5 ఆస్పెక్ట్ రేషియోతో ఈ డిస్ప్లే అయితే వస్తుంది.
మూవీ వాచింగ్ మాత్రం చాలా బాగుంది, కాకపోతే గేమ్స్ ఆడుతున్నప్పుడు మాత్రం ఇరిటేట్ చేస్తుంది. ఎందుకంటే గేమ్స్ మీకు కొద్దిగా పిక్సలేట్ అయినట్టు వస్తుంది, స్ట్రెచ్ అయినట్టు వస్తూ ఉంటాయి, అంత క్వాలిటీ అనిపించవు. మీరు బీజీఎం ఆడుతున్నప్పుడు అంత మంచి ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. గేమింగ్ బాగా రన్ చేస్తుంది మీకు. మీ డైమెన్సిటీ 9000 ప్రాసెసర్, ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఇది. గేమ్స్ మీకు బాగానే రన్ చేస్తుంది, కాకపోతే క్వాలిటీ అంత లేదు. మీకు పిక్సలేట్ అయినట్టు కనిపిస్తుంది స్క్రీన్ మీరు యూస్ చేస్తున్నప్పుడు, మీకు కెమెరాలు అంత కనిపించదు. మీరు డైరెక్ట్ యూస్ చేసినప్పుడు మీకు ఆ ఫీలింగ్ కలుగుతుంది. గేమింగ్ మాత్రం చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది, గేమ్స్ ఎక్కడ ప్రాబ్లం అయితే లేదు. ఈవెన్ జైరోస్కోప్స్ అన్ని సెన్సార్స్ ఉన్నాయి దీనిలో, జైరో కూడా బాగా వర్క్ అవుతుంది, ఎక్కడ ప్రాబ్లం అయితే లేదు గేమింగ్ ప్రకారం కూడా దీనిలో. అండ్ ఇంకోటి ఈ డైమెన్సిటీ 9000 ప్రాసెసర్ మీకు 8 Gen 1 ఈ ప్రాసెసర్తో కంపేర్ తక్కువ హీట్ అవుతుంది, అదొక అడ్వాంటేజ్. గేమ్స్ ఎక్కువ ఆడుతున్నప్పుడు మీకు హీటింగ్ అయితే కొద్దిగా తక్కువ అనిపిస్తుంది 8 Gen 1తో కంపేర్ చేస్తే. 8 Gen 1తో కూడా తీసుకురావచ్చు వీళ్ళు ఆ ప్రైస్కి. చాలా మంది స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్ ఇష్టపడుతుంటారు మీడియా టెక్ అంటే, సో అది కూడా తీసుకురావచ్చు. మరి వీళ్ళు మీడియా టెక్ ఎందుకు వెళ్ళారు తెలియదు. చాలా కంపెనీస్ని అడిగాను క్వశ్చన్, ఎందుకు మీరు మీడియా టెక్ ప్రాసెసర్తో వెళ్తున్నారు. వివో X90 సిరీస్ రీసెంట్గా చూసాను నేను, వివో కూడా డైమెన్షన్ 9200 ప్రాసెసర్ తెలియదు. వాళ్ళు చెప్పింది అయితే ఇదే, ఈ కెమెరా ఎక్కువ యూస్ చేస్తుంటారు కాబట్టి కెమెరాలో, అంటే ఎక్స్ సిరీస్లో కెమెరా ఎక్కువ యూస్ చేసినప్పుడు 8 Gen 1 ప్రాసెసర్ ఎక్కువ హీట్ అవుతుంది, అందుకని మేము దీనికి వెళ్ళామని చెప్పి చెప్తున్నారు. సో వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉన్నాయి. వీళ్ళైతే 9000 ప్రాసెసర్తో ఈ ట్యాబ్ అయితే తీసుకొని వచ్చారు. అండ్ దీనిలో సౌండ్ విషయానికి వస్తే మాత్రం క్వాడ్ స్పీకర్స్ చాలా బాగున్నాయి. మీరు ఒకసారి వినండి, సౌండ్ క్లిప్ వినండి, మీకు అర్థమవుతుంది. సౌండ్ క్వాలిటీ చాలా బాగుంది, మీకు లౌడ్ కానీ లేకపోతే మీకు క్వాలిటీ కానీ సౌండ్ మీకు చాలా బాగుంది. మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్తో కూడా వస్తుంది. కెమెరా విషయానికి వస్తే మీకు 2 కెమెరాస్ ఉంటాయి ట్యాబ్లో. మీకు మంచి మంచి కెమెరాస్ ఏమంటే, బ్యాక్ సైడ్ 13 MP కెమెరా ఉంది, ఫ్రంట్ వచ్చేసరికి 8 MP కెమెరా. సో ఇవి మీకు ఓకే పర్ఫార్మెన్స్, మీకు మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకుండా వీటి నుంచి. కొన్ని శాంపిల్స్ మీరు చూడొచ్చు, బ్యాక్ కెమెరా తీసిన శాంపిల్స్. ఈ పోర్ట్రేట్ షాట్ కూడా మీరు తీసుకోవచ్చు. 4K వీడియో కూడా రికార్డ్ చేయొచ్చు బ్యాక్ కెమెరా విషయస్ మీరు 4K 30 FPS వరకు. అండ్ దీనిలో మీకు వీడియోలో ఈఎస్ కూడా ఉంటుంది, ఫ్రంట్ బ్యాక్ 1080p వర్క్ అయితే. బ్యాక్ మీకు 4K ఈఎస్ ఉండదు, 1080p ఈఎస్ ఉంటుంది. ఫ్రంట్ మీకు 1080p ఉంటుంది, వీడియో క్వాలిటీ అయితే ఈఎస్ వర్క్ అవుతుంది. ఫ్రంట్ మీరు 8 MP కెమెరా, మీరు సెల్ఫీస్ చిన్న చిన్న సెల్ఫీస్ తీసుకోవడం ఉపయోగపడుతుంది, మరీ ఎక్కువ క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయకండి. జస్ట్ మీరు ఒకవేళ వీడియో కాల్స్ ఇట్లా మాట్లాడడానికి అయితే బాగానే ఉంటుంది, వీడియో కాల్స్ మీరు మాట్లాడుకోవచ్చు, ఫుల్ హెచ్డి క్వాలిటీలో మాట్లాడచ్చు. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ గురించి మాట్లాడాలి. దీనిలో 9510 mAh బ్యాటరీ ఇంప్రెస్డ్. మీరు బ్యాటరీ గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు, దీన్ని ఒకసారి ఛార్జ్ పెట్టి ఒక 12 గంటలు డైరెక్ట్ సినిమాలు కూడా చూడొచ్చు మీరు. బ్యాటరీ లైఫ్ అయితే చాలా బాగుంది, బ్యాటరీ మీకు డిసప్పాయింట్ అయ్యేది. బ్యాటరీ లైఫ్ ఫస్ట్ ఇంప్రెషన్ బాగా నచ్చింది నాకు దీనిలో. ఛార్జింగ్ విషయానికి వస్తే ఇది 50% హాఫ్ అన్ అవర్లో ఛార్జ్ అయిపోతుంది, ఫుల్ ఛార్జ్ చేయాలంటే మాత్రం 1.5 అవర్ టైం తీసుకుంటుంది. అండ్ ఇది మీకు 67 వాట్కి సపోర్ట్ చేస్తుంది. బాక్స్లో మీకు 100 వాట్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు, కాకపోతే మీకు 67 ఇన్పుట్ తీసుకుని 67 వాటే తీసుకుంటుంది. అండ్ మిగతా ఫీచర్స్, చాలా ఫీచర్స్ అయితే ఓటీ అప్డేట్ ద్వారా తీసుకొస్తామని చెప్తున్నారు. అప్డేట్ రూపంలో మీకు ఫీచర్స్ అన్ని వీళ్ళు తీసుకొని వస్తారంట. ఒకటి వచ్చేసరికి సెల్యులర్ డేటా షేరింగ్, అంటే మీ దగ్గర మొబైల్ ఫోన్ ఉందనుకోండి, 5G ఫోన్, దాని సిగ్నల్స్ తీసుకుంటుంది ఒక 1 to 5 meters అంత మ్యాక్సిమం రేడియస్, ఆ రేడియస్లో నుంచి తీసుకొని మీకు హాట్స్పాట్ ఎట్లా సేమ్ అట్లనే పనిచేస్తుంది అనమాట, కాకపోతే తక్కువ బ్యాటరీని కన్స్యూమ్ చేస్తుంది అని చెప్తున్నారు. ఇదో ఫీచర్ తీసుకొస్తామని చెప్తున్నారు. ఇంకోటి వచ్చేసరికి ట్యాబ్ని మన ఫోన్తో కనెక్ట్ చేసి మనం యూజ్ చేసుకోవచ్చు అంట. ఒకేసారి పక్క పక్కన పెట్టుకొని మీరు నోటిఫికేషన్ మీ ఫోన్లో వస్తే ట్యాబ్లో కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇట్లా కొన్ని అయితే వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు, అవి కూడా ఓటీ అప్డేట్లో వస్తుంది. అండ్ ఇంకొకటి ఇండియాకి ఎక్స్క్లూజివ్ ఒక ఫీచర్ తీసుకొని వస్తున్నారు, టీవీ కంట్రోల్ అని చెప్పేసి. మన ఈ ట్రాక్ ప్యాడ్ ఉంది కదా, ఈ కీబోర్డ్ ట్రాక్ ప్యాడ్ నుంచి మన టీవీని కంట్రోల్ చేయొచ్చు అన్నట్లు చెప్తున్నారు. ఇది కూడా ఓటీఏలోనే వస్తుంది. సో ఇట్లా కొన్ని ఫీచర్స్ అయితే యాడ్ చేస్తామని చెప్తున్నారు. సో వచ్చిన తర్వాత అప్పుడు మాట్లాడదాం. ప్రజెంట్ అయితే మిగతా ఉన్న ఫీచర్స్ గురించి మాట్లాడదాం. ఈ పెన్ గురించి మాట్లాడదాం. ఇది దీనికి స్టైలో అని చెప్పేసి అంటున్నారు, నేచురల్ స్టైలస్. సో ఇది మీకు నార్మల్ యాపిల్ పెన్సిల్ నాకు గుర్తు వస్తుంది ఇది చూస్తున్నప్పుడు అయితే. ఈ పెన్ ఆల్రెడీ చెప్పా, ఇక్కడ నుంచి మీరు ఛార్జింగ్ అయితే పెట్టుకోవాలి, బ్లూటూత్ ద్వారా ఇది యూజ్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు 100% ఛార్జింగ్ అని కనిపిస్తుంది. అండ్ ఒకవేళ మీరు క్విక్గా నోట్స్ తీసుకోవాలనుకుంటే పెన్ నుంచి మీరు లాక్ స్క్రీన్ నుంచి జస్ట్ ఇలా క్లోజ్ చేసి ఇట్లా ట్యాప్ చేస్తే చాలు మీకు క్విక్గా నోట్ ప్యాడ్ అయితే ఓపెన్ అయితే ఇక్కడ నుంచి నోట్స్ అయితే మీరు తీసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఇక్కడ మీకు ఇది చేంజ్ అవుతూ ఉంటుంది, మీరు ఇక్కడ ట్యాప్ చేస్తారు డబుల్ ట్యాప్, ఇలా మీరు రాస్తూ ఉంటారు కదా, రాస్తున్నప్పుడు క్విక్గా మీరు స్విచ్ అవ్వాలనుకుంటే డబుల్ ట్యాప్ చేస్తే ఇక్కడ చూడొచ్చు పెన్ నుంచి ఎరేజర్కి, ఎరేజర్ నుంచి పెన్కి మీకు స్విచ్ అన్నట్టు కనిపిస్తుంది. సో ఇట్లా మీరు ఈ ఒక ఫంక్షన్ ఇచ్చారు దీనికంటే, ఇంకా ఎక్కువ ఫంక్షన్స్ ఇవ్వచ్చు, ఏ ఫంక్షన్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇంకా నార్మల్ మీరు ఎలా పెన్ యూజ్ చేస్తారు అట్లా యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఇప్పుడు పెన్ సెలెక్ట్ చేసాం కదా, సో ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఏదైతే ఈ బాటమ్ ఏరియా ఇక్కడ కనిపిస్తుందో, ఇది మొత్తం కంప్లీట్ చూస్తే మాత్రం ఇది యాపిల్ పెన్సిల్ ఫీలింగ్ అయితే మీకు కలుగుతుంది. అండ్ రాస్తున్నప్పుడు అదే ఫీలింగ్ ఉంది.
ఇలా మీరు నోట్స్ అయితే తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. అండ్ పెన్కి కొన్ని ఫీచర్స్ అయితే ఇచ్చారు, అవన్నీ మీరు యాక్సెస్ చేయాలంటే మాత్రం సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. సెట్టింగ్స్లో ఇంకా బాటంకి వస్తే మీకు అడిషనల్ సెట్టింగ్స్ అని ఉంటాయి. సో దీనిలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు స్టైలస్ అని చెప్పేస్తుంది కదా, దీనిలోకి వెళ్తే ఇక్కడ పెన్కి సంబంధించిన సెట్టింగ్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు బ్యాటరీ పర్సంటేజ్ కనిపిస్తుంది. ఇప్పుడు నేను చెప్పాను కదా డబుల్ ట్యాప్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, వేటి మధ్య మీరు స్విచ్ అవ్వాలనుకుంటున్నారు. నాలుగే ఆప్షన్స్ ఇచ్చారు పెద్దగా మనకి ఆప్షన్స్లో. నేనైతే ఇది పెట్టాను కరెంట్ టూల్ అండ్ ఎరేజర్ అని చెప్పేసి. మీరు ఇందాక చూసారు కదా ఎరేజర్ నుంచి దానికి స్విచ్ అవుతూ ఉంది. సో మీరు కావాలంటే కలర్ ప్యాలెట్ పెట్టుకోవచ్చు, లేకపోతే మన కరెంట్ టూల్ నుంచి లాస్ట్ యూజర్ టూల్కి ఇట్లా కొన్ని అయితే ఉన్నాయి, ఆఫ్ చేసుకోవాలని ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒకటే ఫీచర్ ఇచ్చారు, ఇంకా టచ్ ఫంక్షన్ ఉంది కానీ ఇంకా ఎక్కువ ఫీచర్స్ ఇస్తే ఇంకా బాగుండేది. ట్రిపుల్ ట్యాప్ కానీ సింగిల్ ట్యాప్ కానీ ఇట్లాంటివి అయితే యాడ్ చేయొచ్చాము ఫ్యూచర్. ప్రజెంట్ అయితే ఇది ఒకటే ఉంది. అండ్ స్క్రీన్ ఆఫ్ నోట్ ఇది కూడా ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకుని దాన్ని నేను చూపించాను కదా, లాక్లో ఉన్నప్పుడు జస్ట్ ఒకసారి టచ్ చేస్తే మీకు నోట్ ప్యాడ్ ఓపెన్ అయితే మీరు నోట్స్ తీసుకోవచ్చు. అండ్ ఆటో అప్డేట్ ఇదే. ఇంకా స్టైలస్ సంబంధించి అయితే స్టైలస్లో మీకు చెప్పుకోవడానికి అయితే ఏమీ లేదు, మేబీ ఫ్యూచర్లో దీనికి సంబంధించి ఏమైనా ఎక్కువ యాడ్ చేస్తే అప్పుడు చూద్దాం. అండ్ నెక్స్ట్ ఇంకా దీని గురించి మాట్లాడాలి, కీప్యాడ్ గురించి. సో దీనిలో కూడా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ మనం కీప్యాడ్ ఎలా యూజ్ చేయాలో తెలుసుకో. మనకి ఇక్కడ మ్యాగ్నెట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ బాటమ్ ఏదైతే ఉందో దీన్ని మనం ఇక్కడ కనెక్ట్ చేయాలి. ఇలా ఇలా కనెక్ట్ చేసేసేయాలి. కనెక్ట్ చేసేస్తే ఇలా అయిపోద్ది, సౌండ్ వచ్చింది టింగ్ అని, అంటే కనెక్ట్ అయినట్టు. కీబోర్డ్కి చాలా ఫంక్షన్స్ అయితే ఇచ్చారు. ఫస్ట్ మనం టచ్ ప్యాడ్ నుంచి స్టార్ట్ చేద్దాం. మీ టచ్ ప్యాడ్ కూడా చాలా ఫంక్షన్స్ అయితే ఉంటాయి. సెట్టింగ్స్లోకి వెళ్ళారనుకోండి, ఇందాక మనకి స్టైలస్ ఉంది కదా అడిషనల్ సెట్టింగ్స్లో, దాని కిందే మీకు టచ్ ప్యాడ్ అని కనిపిస్తుంది. దీనిలోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీరు స్విచ్ అయితే ఇక్కడ చూడొచ్చు, ఇవన్నీ నేను ఒకేసారి చూపిస్తాను మీకు. ఒకసారి చూడండి ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి, ఇవన్నీ నేను ఒకసారి మీకు చేసి చూపిస్తాను మీకు అర్థమైతే గెక్చర్స్ అన్ని. ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇందా మీరు చూసారు కదా, జస్ట్ మీరు ఏదన్నా ఓపెన్ చేశారు హోమ్ స్క్రీన్కి రావాలంటే జస్ట్ 3 ఫింగర్స్తో ఇట్లా అంటే చాలు హోమ్ స్క్రీన్కి అయితే వచ్చేస్తారు. నెక్స్ట్ మనం ఏదైనా సెట్టింగ్స్ ఓపెన్ చేసామనుకోండి, లేకపోతే మీరు లోపలికి వెళ్తుంటారు కదా వాల్పేపర్ స్టైల్స్లోకి వెళ్ళా కలర్స్లోకి వెళ్ళా, సో ఇట్లా మీరు పేజెస్ ఓపెన్ చేసి వెళ్తూ ఉంటారు కదా, బ్యాక్ రావాలంటే జస్ట్ 3 ఫింగర్స్ ఇట్లా ట్యాప్ చేసే చాలు. ఇక్కడ ఇక్కడ నార్మల్గా అయితే మనం దీని మీద ప్రెస్ చేస్తాం కదా బ్యాక్ రావాలంటే, అట్లా అవసరం లేదు. 3 ఫింగర్స్తో టచ్ ప్యాడ్ మీద ఇట్లా ట్యాప్ చేస్తే మీరు బ్యాక్ అయితే వస్తారు. ఇట్లా మీరు బ్యాక్ రావాలనుకుంటే రావచ్చు. అండ్ ఒకవేళ మీరు యాప్ మధ్య స్విచ్ అవ్వాలి, రెండు యాప్స్ మీరు యూస్ చేస్తున్నారు, ఇప్పుడు క్రోమ్ ఓపెన్ చేశాను క్లోజ్ చేస్తాను, యూట్యూబ్ ఓపెన్ చేస్తాను క్లోజ్ చేస్తాను, రెండు యాప్స్ అని యూస్ చేస్తాను, ఇటు మధ్య స్విచ్ అవ్వాలి. ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తారు కదా, క్రోమ్కి వెళ్ళాలంటే 3 ఫింగర్స్తో ఇట్లా స్వైప్ చేస్తే చాలు మీకు క్రోమ్కి వచ్చేస్తారు. మళ్ళీ ఇట్లా అంటే మళ్ళీ యూట్యూబ్ వస్తుంది ఇక్కడ చూడొచ్చు. సో ఇట్లా మీరు యాప్స్ మధ్య స్విచ్ అవ్వాలంటే ఈ గెస్ట్ అయితే మీరు యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ రీసెంట్ యాప్స్ మీరు చూడాలంటే మాత్రం 3 ఫింగర్ ఇట్లా హోల్డ్ చేసి పట్టుకోవాలి. ఇట్లా ఇక్కడ చూడొచ్చు మీకు అన్నీ వచ్చినాయి. ఇట్లా గెక్చర్ ఇలా ఇలా అంటే మేము హోమ్ స్క్రీన్కి వస్తాం కదా, ఇట్లా పైకి వెళ్ళి ఇట్లా హోల్డ్ చేస్తే మీకు రీసెంట్ యాప్స్ అయితే వస్తాయి. మీరు రీసెంట్ యాప్స్ ఓపెన్ చేసిన ఇక్కడ మీకు కనిపిస్తుంటే వాటిని మీరు యాక్సెస్ చేయొచ్చు. నెక్స్ట్ ఫ్లోటింగ్ కూడా యూస్ చేయొచ్చు, కాకపోతే 4 ఫింగర్ గెక్చర్ అయితే యూస్ చేయాలి. ఇప్పుడు ఇది నేను ఈ ఏదైతే పేజ్ ఓపెన్ చేస్తాను దీన్ని ఫ్లోటింగ్ చేయాలనుకోండి, అంటే మనం ఫ్లోటింగ్ విండో వస్తుంది అట్లా చేద్దాం అట్లా చేయాలనుకుంటే 4 ఫింగర్ ఉంది కదా, 4 ఫింగర్తో మీరు ఇట్లా అనాలి. ఇలా వస్తుంది ఇక్కడ చూడొచ్చు. సో 4 ఇన్ గెక్చర్ ఇట్లా ఇస్తే మీకు ఇలా అయితే వస్తుంది. సో ఇది కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది, ఎందుకంటే ఇది ఏదైతే టచ్ ప్యాడ్ ఉందో చాలా చిన్నగా ఉంది. 4 ఫింగర్స్ దీనిలో పట్టేంత అయితే లేదు. ఇది కొద్దిగా పెద్దకి ఇస్తే చాలా బాగుండేది. సో ఇదైతే కొద్దిగా చిన్నగా ఉంది. ఇట్లాంటి గెక్చర్స్ మీరు చేసేటప్పుడు కొద్దిగా ఇబ్బంది అయితే అనిపిస్తుంది, అలవాటు అయితే ఓకే కానీ ఫస్ట్ కొద్దిగా ఇబ్బంది పడతారు. నెక్స్ట్ స్క్రీన్ షాట్ తీయాలనుకోండి, 3 ఫింగర్స్ డౌన్ స్క్రీన్ షాట్. సో ఇక్కడ మీరు స్క్రీన్ షాట్ తీయొచ్చు. అండ్ స్క్రీన్ షాట్లో మీరు రాయాలనుకున్నా కానీ రాయొచ్చు. ఇక్కడ మీకు పెన్ కనిపిస్తుంది కదా, సో ఇక్కడ పెన్ ఉంటే మీ దగ్గర స్క్రీన్ షాట్లో ఏమైనా నోట్స్ తీసుకోవాలని మీరు రాసుకొని మార్క్స్ చేసుకోవాలన్నా కానీ మార్క్ చేసుకోవచ్చు, సేవ్ చేసుకోవాలనుకుంటే సేవ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవాలనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏదైనా పేజ్ మీరు ఓపెన్ చేస్తారు, చదువుకోవాలనుకుంటున్నారు, జూమ్ చేయాలనుకుంటున్నారు, ఏమి అర్థం కావట్లేదు, సో ఇట్లా 2 ఫింగర్స్ ఇట్లా అంటే మీరు జూమ్ చేసుకోవచ్చు. అండ్ ఇట్లా అంటే జూమ్ అవుట్ అయిపోతుంది. సో ఇట్లా మీరు పించ్ ఇన్ పించ్ అవుట్ చేయొచ్చు 2 ఫింగర్స్తో. ఇవన్నీ టచ్ ప్యాడ్కి సంబంధించిన కంట్రోల్స్. అండ్ ఇంకా మనం కీబోర్డ్లో కీస్ సంబంధించిన ఫంక్షన్స్ చూస్తే మాత్రం ఫస్ట్ ఈ బటన్ ఉంది కదా, దీని మీద ప్రెస్ చేస్తే గూగుల్ అసిస్టెంట్ యాక్టివేట్ అవుతుంది. హూ ఇస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో చాలా ఫాస్ట్ ఉంది, రెస్పాన్స్ కూడా చాలా ఫాస్ట్గా అయితే ఇస్తుంది, క్విక్గా ఇస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏదైతే మనకి బటన్స్ అని ఉన్నాయో ఈ బటన్స్ అన్నిటికి ఒక ఫంక్షన్ అయితే ఉంటుంది. ఫంక్షన్ బటన్ మనం ప్రెస్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ క్రోమ్ ఓపెన్ చేస్తాం, బ్యాక్ రావాలనుకోండి, ఫంక్షన్ బ్యాక్ ఇక్కడ బ్యాక్ వచ్చేసాం ట్యాబ్ నుంచి. ఒకవేళ మీరు హోమ్కి రావాలనుకోండి ఫంక్షన్ హోమ్, ఒకవేళ మీరు రీసెంట్ యాప్స్ ఓపెన్ చేయాలనుకుంటే ఫంక్షన్ సెకండ్, ఇది 2 ఉంది కదా రీసెంట్ యాప్స్ అనమాట, ఇవన్నీ రీసెంట్ యాప్స్. అండ్ ఇంకా మీరు బ్రైట్నెస్ పెంచుకోవాలనుకుంటే ఫంక్షన్ తగ్గించుకోవడం పెంచుకోవడం, 3, 4కి ఈ ఫంక్షన్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ టచ్ ప్యాడ్ని లాక్ చేయాలనుకుంటే ఇక్కడ మీరు 5 ఫంక్షన్ 5 కొడితే ఈ టచ్ ప్యాడ్ లాక్ అయిపోయేది పనిచేయదు, మళ్ళీ ఫంక్షన్ 5 కొడితే టచ్ ప్యాడ్ మీకు
పనిచేస్తుంది. ఫంక్షన్ 6-7 వచ్చేసరికి వాల్యూమ్ కంట్రోల్స్, వాల్యూమ్ తగ్గించుకోవడం, పెంచుకోవడం, మ్యూట్ పెట్టడం. ఫంక్షన్ 9 వచ్చేసరికి స్క్రీన్ షాట్ అండ్ ఫంక్షన్ 0 వచ్చేసరికి మొత్తం లాక్ చేసుకోవాలనుకుని లాక్ చేసుకోవచ్చు. ఇట్లా ఇలా కీబోర్డ్కి అయితే చాలా ఫంక్షన్స్ అయితే ఇచ్చారు. ఇది మీరు అలవాటు చేసుకుంటే మాత్రం చాలా యూస్ఫుల్ అయితే ఒకవేళ మీరు కీబోర్డ్తో పాటు దీన్ని యూజ్ చేయాలనుకుంటే. కానీ ప్రైస్ వచ్చేసరికి డిఫరెంట్, ఇవి మీకు సపరేట్ సపరేట్ ఉండే కీబోర్డ్ మీకు ఇది డైరెక్ట్ ఇస్తే బాగుండేది. ఎందుకంటే ప్రైస్ దీనిది బేస్ మోడల్ 8 GB ర్యామ్, 128 GB, 37,999 రూపాయలు పెట్టారు. సో ఈ ప్రైస్కి వీళ్ళు కీబోర్డ్ కూడా ఇస్తే బాగుండేది. కీబోర్డ్ సపరేట్గా మళ్ళీ 8,000 రూపాయలు పెట్టుకొనుకోవాలి అండ్ స్టైలస్ సపరేట్గా 5,000 రూపాయలు పెట్టుకొనుకోవాలి. సో ఈ మొత్తం మళ్ళీ మీకు ఎక్స్ట్రా యాడ్ఆన్స్ అవుతున్నాయి 13,000 రూపాయల దాకా. మొత్తం కలిపి 50,000 రూపాయల దాకా పడుతుంది ట్యాబ్ మొత్తం మీరు కొనాలంటే. ఓవరాల్ అయితే మాత్రం నా వరకు అయితే ఇది ఒక 30,000 రూపాయల లోపు తీసుకొస్తే మాత్రం చాలా బాగుండేది ట్యాబ్ వితౌట్ కీబోర్డ్ ఇవన్నీ లేకుండా 30,000 రూపాయల లోపు తీసుకొస్తే. ఎందుకంటే ఆ ప్రైస్కి 40,000 పైకపోతే మనకి ఐప్యాడ్స్ వస్తున్నాయి, ఐప్యాడ్ ఎయిర్ ఇట్లాంటి కూడా మీకు దొరుకుతాయి ఆఫర్లో 45,000 అట్లా కూడా వస్తూ ఉంటాయి. సో మరి చూడాలి ఎలా సర్వైవ్ అయ్యిద్దో. కాకపోతే యూజ్ చేసినప్పుడు అయితే మాత్రం మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది OnePlus ప్యాడ్ది. మీరు జనరల్ యూజ్ చేస్తున్న ఎక్కడ మీకు ల్యాక్స్ చాలా ఫాస్ట్ అయితే ఉంది అండ్ చాలా ఫంక్షన్స్ ఉన్నాయి, చాలా ఫీచర్స్ ఉన్నాయి, ఇంకా ఫ్యూచర్లో యాడ్ చేస్తామని చెప్తున్నారు. ఒకటే ప్రైస్ అందుబాటులో తీసుకొస్తే చాలా బాగుండేది. మరి చూడాలి మరి ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు ఫస్ట్ OnePlus ప్యాడ్ని. ఇది ఓవరాల్గా అయితే మాత్రం OnePlus ప్యాడ్ అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. వీడియో లైక్ బటన్ ప్రెస్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై నౌ.